ఒకటవ పాశురం. శ్రీ భాష్యం అప్పల రాజశర్మ వారి ఆంధ్ర అనువాదంతో. గోపికలు ఈ వ్రతం చేయుటకు అనుకూలమగు కాలం మనకు లభించినదే అని ఆ కాలమును ముందుగా పొగుడుచున్నారు. ఈ వ్రతం చేయుటకు తగిన వారెవరో నిర్ణయించుకొనుచున్నారు. ఈ వ్రతం చేయుటకు తగిన వారెవరు నిర్ణయించుకొనుచున్నారు. ఈ వ్రతం చేసి తాము పొందదగిన ఫలమేమో, దానిని పొందించు సాధనమేమో స్మరించుచు ఈ మొదటి పాటలో ఆనందించుచున్నారు. మొదటవ పాశురం తాత్పర్యం. ఓహో, ఇది మార్గశిర మాసము, వెన్నెల నిండిన మంచి రోజు. ఓ అందమైన ఆభరణములు గల ఆడపడుచులారా, ఐశ్వర్యంతో నిండిన వేపల్లెలో సంపదలతో తులతూగుచున్న ఓ బాలికలారా, ఈ మార్గశిర స్నానము చేయవలెనని సంకల్పమున్నచో రండు, ముందు నడువుడు. వాడియకు వేలాయుద్ధమును దాల్చి కృష్ణునకు వాడియకు వేలాయుద్ధమును దాల్చి కృష్ణునకు ఏ విధముగు ఆపదము రాకుండా కాపాడుచున్న శ్రీ నందగోపాల కుమారుడును అందములకు కన్నులతో అలరుచున్న యశోదమ్మ యొక్క బాలసింహమును, నీలి మేఘశ్యాముడును, ఎర్ర తామరల పూలు కన్నులు కలువాడును, సూర్యుని వలి ప్రకాశమును, చంద్రుని వలి ఆహ్లాదమును, ఈయజాలిన దివ్య ముఖమండలము కలవాడును అయిన నారాయణుడే అతనిని తప్ప మరెవరిని అర్చించని మనకి మన మాపేక్షించు వ్రత సాధనమకు పర అనువాద్యమును ఇయ్యనున్నాడు. మనం ఈ వ్రతము చేయుటను చూచి లోకులందరూ సంతోషించున్నట్లు వీరందరూ వచ్చి వ్రతంలో చేరుడు.